హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. మంచి ఆరోగ్యానికి రోజుకొక ఉడకబెట్టిన గుడ్డు తినమని చెప్తారు కదా, అయితే రోజు ఉడకబెట్టిన గుడ్డు ఒకటి తినాలి అంటే కొంచెం బోరింగ్గానే ఉంటుంది. అలా కాకుండా మంచి స్పైసీగా ఎగ్ కర్రీ చేసుకొని తింటే మటుకి అదిరిపోతుంది. ఈరోజు మనం స్పైసీగా ఎగ్ కర్రీ చేయబోతున్నాం. మరి అది చేయమని ఎవరు అడుగుతున్నారో చూద్దాం. హలో స్వప్న గారు, నా పేరు రూప. ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను మీకోసం ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. మీరు కుక్ చేసే విధానం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రూప గారు. ఇలాగే షోని చూస్తూ ఉండండి అండ్ మెయిల్స్ అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ రాస్తూ ఉండండి. నేను ఒక రెస్టారెంట్లో పెప్పర్ స్పైసీ ఎగ్ కర్రీ తిన్నాను. ఆ రెసిపీ కోసం చాలా ట్రై చేశాను కానీ ఎక్కడా దొరకలేదు. నా కోసం ఈ రెసిపీ ఎలా చేయాలో మీ ప్రోగ్రాంలో చూపించండి అని రూప అడుగుతున్నారు. తప్పకుండా రూప గారు, మీరు అడిగిన స్పైసీ పెప్పర్ ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను. ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగానే ఒక 5 గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను రూపా గారు. అలాగే ఈ ఎగ్ కర్రీకి ముందుగా మనం ఒక మసాలా చేసుకోవాలి. రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా నేను ఈరోజు గోవెన్ స్టైల్లో చేస్తున్నాను. అక్కడ ఎగ్ కర్రీ చాలా బాగా చేస్తారండి అండ్ వాళ్ళు పచ్చి కొబ్బరి వేసుకుంటారనమాట. పచ్చి కొబ్బరి తురుము కూడా రెడీగా పెట్టుకున్నాను. అయితే ఫ్రెష్గా ఉన్న కొబ్బరి తురిమి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. లేతగా ఉన్న కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకున్నాను. అలాగే ఇందులో మనం బేడిగే అనే మిరపకాయని వాడుతున్నాం. ఈ మిరపకాయల్ని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. అలాగే రెగ్యులర్గా మనం ఇంట్లో తాలింపులో వేసుకుంటాం కదా మిరపకాయలు, వీటిని కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాం. అయితే ఈ రెండిట్లో తేడా ఏంటంటే రెగ్యులర్గా మనం వేసుకునే మిరపకాయలు కారంగా ఉంటాయి, ఈ ఎండు మిరపకాయలు. అదే బేడిగే అనే మిరపకాయలు ఉన్నాయి కదా, ఏ మిరపకాయలు అయినా సరే అండి, ముడతగా ఉండే మిరపకాయలు కారంగా ఉండవు కానీ చాలా రుచిగా ఉంటాయి. కలర్ ఎక్కువగా ఉంటాయి కానీ కారంగా ఉండవు, రుచి మటుకి చాలా బాగుంటాయి. బేడిగే మిరపకాయల్ని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. అలాగే మన రెగ్యులర్ మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఎందుకు ఉడకబెట్టుకున్నాను అంటే రెగ్యులర్గా మనం వేసుకున్నట్టు మసాలాలో ఇలా ఎండు మిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావాలి, రుచి మరింతగా పెరగాలి అంటే ఇలా ఉడకబెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. వాడేవి సేమ్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా వాటిని వాడే విధానంలో కొంచెం డిఫరెంట్గా ఉంటే కనుక టేస్ట్, రకరకాల టేస్ట్ మనం చూడొచ్చు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి ఈ ప్లేట్లో చూడండి. ఇందులో తీసుకున్నాయి ఓన్లీ 3 మసాలాలే, దాల్చిన చెక్క, ఇలాచి, అలాగే లవంగాలు. ఈ 3 మనం చక్కగా వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము, అలాగే బేడిగ మిరపకాయలు, ఎండు మిరపకాయలు, వీటిని వేసి పేస్ట్ చేసుకొని కర్రీ చేసుకుందాం. మరి ప్యాన్ పెట్టుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని జస్ట్ డ్రైగానే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్కని చక్కగా వేయించుకోవాలి. ఫస్ట్ కొంచెం డ్రైగా వేయించుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని ఎండు మిరపకాయలని కూడా మనం వేయించుకుందాం. ఉడకబెట్టిన తర్వాత లైట్గా వేయించుకుంటే బాగుంటుంది. మన దగ్గర పచ్చి కొబ్బరిని చాలా తక్కువగా వాడతాం వంటల్లో, ఎండు కొబ్బరి కూడా ఎక్కువగా వాడతాం కదా. కానీ గోవాలో అయితే వాళ్ళు ఎక్కువగా ఏది వండుకున్నా కూడా, స్వీట్ చేసుకున్నా లేదా ఇలా స్పైసీ కర్రీస్ చేసుకున్నా కూడా వాళ్ళు పచ్చి కొబ్బరిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొంచెం మసాలాని వేయించుకున్న తర్వాత ఇందులో మనం మిరియాలు వేసుకోవాలి. మిరియాలు ఎక్కడ ఉన్నాయి? లాస్ట్లో ఉన్నాయి, తెచ్చుకుందాం. కొన్ని మిరియాలు ఏం లేకపోయినా సరే జస్ట్ ఎగ్ని బాయిల్ చేసుకొని కట్ చేసుకొని కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకొని తిన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రోజు అలా తినాలంటే కొంచెం బోర్ కొడుతుంది. ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఘాటుగా ఉన్నాయి, అలాగే బేడిగ మిరపకాయలు. బేడిగ మిరపకాయలు మనం మొత్తం వేసుకుందాం, కారంగా ఉండవు, కలర్ మట్టికి మంచి రెడ్ కలర్ వస్తుంది. కొంచెం ఘాటు వస్తుంది. ఒక్కసారి ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము సగం సరిపోతుంది. ఈ మసాలాకి సరిపడా ఉప్పు, ఉప్పు, ధనియాల పొడి, అలాగే పసుపు. కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి.
ఒక్కసారి చక్కగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి కొంచెం చల్లగా అవ్వాలి ఈ లోపు మిక్సీ జార్ తెచ్చుకుందాం వర్షాకాలం అలాగే చలికాలంలో కొంచెం మనకి జలుబు రొంప అలాంటివి చేస్తూ ఉంటాయి కదా ఆ టైం లో ఇలాంటి స్పైసీ కర్రీ వేసుకొని తింటే బాగుంటుందండి లోపల ఎక్కడో ఉన్న రొంప కూడా తగ్గిపోతుంది దీన్ని మిక్సీ జార్ లో వేసేసుకొని ఫస్ట్ ఒక్కసారి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం చక్కగా పేస్ట్ అయ్యింది నేను మధ్యలో నీళ్లు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను అయితే ఈ పేస్ట్ ఫైన్ గా అవ్వాలి కొంచెం బరకగా ఉన్న గ్రేవీ అంత థిక్ గా రాదన్నమాట చక్కగా ఇలా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే పాన్ లో నూనె ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ ఎగ్ కర్రీ చపాతీలో బాగుంటుంది రైస్ లో కూడా బాగుంటుంది అంతే కాకుండా దోసలతో తినొచ్చు ఇడ్లీతో కూడా సైడ్ కి తింటే బాగుంటుందండి సో ఇప్పుడు కొంచెం నూనె వేడయ్యాక ఇందులో ఉల్లిపాయలు మట్టికి చాలా సన్నగా తరుక్కోవాలి ఇలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే నేను ఈ రోజు గోవన్ స్టైల్ లో చేస్తున్నానని చెప్పాను కదా అందుకని పల్లీలు వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఈ కర్రీలో పల్లీలు వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు సో నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది వేడైన నూనెలో కరివేపాకు అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే పల్లీలు ఉల్లిపాయలు పల్లీలు చక్కగా వేయించుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు అలాగే పచ్చిమిర్చి కూడా ఉల్లిపాయలు వేగే లోపల మనం టమాటాని కట్ చేసుకుందాం కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయలు టమాటాలు చక్కగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి పల్లీలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం మనం పేస్ట్ లో ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం తాలింపులో ఏంటో అలా తాలింపులో పసుపు వేస్తేనే తృప్తిగా ఉంటుంది సో కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే పట్టి పెట్టుకున్న పేస్ట్ చూడడానికి చాలా రెడ్ కలర్ కనిపిస్తుంది కానీ అంత కారం ఉండదు వేడిగే మిరపకాయలు ఓన్లీ కమ్మదనం కోసం వేస్తున్నాం అలాగే ఎండు మిరపకాయల్ని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ కారంగా ఉండదు కమ్మగా ఉంటుంది అందులోనూ ఇంకా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసాం కదా ఇంకా కొంచెం నీళ్లు నీళ్లు వేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకొని ముందుగానే నేను చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్నాను ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసుకోవాలి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఒక్కసారి మనం టేస్ట్ చూసుకుందాం ఉప్పు సరిపోయిందా లేదా పులుపు సరిపోయిందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉంది ఉప్పు సరిపోయింది
కారం సరిపోయింది మీరు అడిగినట్టుగా మంచి స్పైసీగా ఉంది కమ్మగా ఉంది ఇప్పుడు ఇలా ఉడుకుతున్న కూరలో ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు గుడ్డుకి కొంచెం ఇలా గాట్లు పెట్టుకుంటే మసాలా చక్కగా లోపలికి వెళ్తుంది అన్ని గుడ్లు ఇందులో వేసేసి ఒక్కసారి చక్కగా మసాలాలో గుడ్లని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి మరి ఈ లోపు నేను కొత్తిమీరని కూడా కట్ చేసుకుంటా కొంచెం కొత్తిమీరని లాస్ట్ కు వేసుకుంటే మంచి ఫ్లేవర్ తో పాటు చూడడానికి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కొంచెం కూరలో వేసి కొంచెం పై నుండి గార్నిష్ చేసుకుందాం రూపగారు స్పైసీ ఎగ్ కర్రీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఒక్కసారి కలుపుకుందాం బౌల్ తెచ్చుకుందాం అలాగే కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం రూపగారు మీరు అడిగిన పెప్పర్ స్పైసీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగా ఉంటుంది చపాతీతో అయితే అదే పోతుంది మరొకసారి చిన్న రీక్యాప్ కూడా చూసేయండి స్పైసీ ఎగ్ కర్రీ తయారీ విధానం ముందుగా ఒక పాన్ వేడెక్కాక అందులో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క మిరియాలు వేసి కొంచెం వేగాక అందులో కొంచెం నూనె ఎండుమిరపకాయలు వేడిగా మిరపకాయలు వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము ఉప్పు పసుపు ధనియాల పొడి వేసి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత అదే పాన్లో నూనె వేడెక్కాక అందులో కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పల్లీలు ఉప్పు పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ నీళ్లు చింతపండు గుజ్జు వేసి కలుపుకొని ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్లకి ఘాటు పెట్టుకొని అందులో వేసుకొని మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని పై నుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్పైసీ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది రూప మీరు అడిగిన స్పైసీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదండి దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీ ఏం అడుగుతున్నారో చూద్దాం నమస్తే స్వప్న గారు నా పేరు దీపిక నమస్తే దీపిక గారు ఎలా ఉన్నారు నేను హైదరాబాద్ లోని కొత్తపేట నుంచి రాస్తున్నాను నాకు మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం థాంక్యూ సో మచ్ అండి దీపిక గారు రెస్టారెంట్ స్టైల్లో ఉల్లి మసాలా రవ్వ దోశ నేను బాగా లైక్ చేస్తాను నా కోసం రవ్వ దోశ ఎలా చేయాలో చూపించండి అని దీపిక గారు మనని హైదరాబాద్ నుండి అడుగుతున్నారు తవ్వ మటికి మనం ఏదైతే రవ్వ దోశ వేసుకుంటామో ఆ తవ్వ లావుగా ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే దోశకి పెనం మటికి లావుగా ఇనుప పెనం అయితే బాగుంటుందండి ఫస్ట్ అలాగే ఇంకొక స్టవ్ మీద పాన్ వేడిగా ఉంది ఇందులో మనం మసాలా కర్రీ రెడీ చేసుకోవాలి మసాలా కర్రీ కోసం ఫస్ట్ పాన్ పెట్టుకొని పాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం నూనె వేసుకోవాలి రెగ్యులర్గా మనం దోశలో వేసుకుంటాం కదా మసాలా దోశలో అదే బంగాళాదుంప కర్రీ ముందుగానే బంగాళాదుంపని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇందులో వెరీ సింపుల్ అండి చాలా సింపుల్గా ఈ కర్రీ చేసుకోవాలి ఎప్పుడైనా సరే రవ్వ దోశలో అయినా మసాలా దోశలో అయినా ఈ కర్రీ ఉంటేనే బాగుంటుంది దానికోసం బంగాళాదుంపని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను కొన్ని ఆవాలు శనగపప్పు అలాగే కరివేపాకు పసుపు ఉప్పు ఉంటే సరిపోతుంది నూనె వేసిన తర్వాత ఫస్ట్ కొన్ని ఆవాలు అలాగే శనగపప్పు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపు
అలాగే కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళ దుంప బంగాళదుంపకి సరిపడా ఉప్పు అలాగే ఇందులో కొంచెం నిమ్మరసం రవ్వ దోసకి కావాల్సిన మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది పూరీలో కూడా బాగుంటుంది సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రవ్వ దోస బ్యాటర్ రెడీ చేసుకుందాం ఇక్కడ మూడు పిండిలు ఉన్నాయి ప్లేట్ లో పచ్చి కొబ్బరి మిరియాలు క్యారెట్ అల్లం జీడిపప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఇక్కడ బౌల్ లో సుజీ రవ్వ బియ్య పిండి అలాగే మైదా పిండి సుజీ రవ్వ ఒక కప్పు వేసుకుంటే అందులో సగం బియ్య పిండి అలాగే సుజీ రవ్వలో సగం మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తెచ్చుకుందాం దీపిక గారు ఈ పిండి తడుపుకోవడం గనక కరెక్ట్ గా కలుపుకుంటే రవ్వ దోసలు చక్కగా వస్తాయి ఫస్ట్ సగం కప్పు రవ్వ పావు కప్పు బియ్య పిండి అలాగే పావు కప్పు మైదా పిండి ఇప్పుడు ఇందులో ఉప్పు ఇందులో మజ్జిగ వేసుకుంటే బాగుంటుంది నేను ఇంట్లో తాగడానికి రెడీ చేసిన మజ్జిగ అందుకే కొత్తిమీర ఉంది ఇప్పుడు ఈ పిండిలో కొంచెం పుల్ల మజ్జిగ ఉంటే బాగుంటుంది మజ్జిగ వేసుకొని ఇంకా కొంచెం నీళ్లు పడతాయి బ్యాటర్ మట్టికి రవ్వ దోసకి ఎప్పుడైనా సరే బ్యాటర్ పల్చగా ఉండాలి పిండిని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి బ్యాటర్ మట్టికి చాలా పల్చగా ఉండాలి ఇంకా నీళ్లు పడతాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి రవ్వ నీళ్ళని లాగేస్తూ ఉంటుంది అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలి ఇలా నీళ్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం జీడిపప్పు జీలకర్ర సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము మిరియాలు ఇవన్నీ పిండిలో వేసి కలుపుకోవాలి అయితే ఇలా కలుపుకున్న వెంటనే కాకుండా ఒక 10 నిమిషాలు అయితే పిండిలు చక్కగా నాంటాయి రవ్వ కూడా నాంటుంది కదా ఇప్పుడు ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం ఒక చుక్క నూనె కొంచెం నూనె అలాగే కాస్తని నీళ్ళు ఇలా స్ట్రెయిట్ గా ఉన్న పెనం ఉంటే రవ్వ దోస వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అసలైన పని స్టార్ట్ అవుతుంది ముందుగా సన్నగా తరుకున్న ఉల్లిపాయల్ని ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కింద మంచి కలర్ వచ్చాక కొంచెం నూనె వేసి ఒకే వైపు కాల్చుకోవాలి రవ్వ దోస ఎప్పుడైనా ఒకే వైపు కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకుంటే కనుక సాఫ్ట్గా అయిపోతుంది రవ్వ దోస ఎప్పుడు క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కొంచెం నూనె వేద్దాం మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి రవ్వ దోసలో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది
మంచి కలర్ వచ్చాక అట్లా కడతా ఫస్ట్ సైడ్స్ కొంచెం మెల్లమెల్లగా దీపిక గారు చక్కగా రవ్వ దోస క్రిస్పీగా వచ్చింది ఇప్పుడు మనం ముందు చేసుకున్న మసాలా మధ్యలో పెట్టుకోవాలి రవ్వ దోసకి కరెక్ట్ గా రౌండ్ షేప్ ఏం రాదు మసాలా పెట్టుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆహా చక్కగా క్రిస్పీగా బాగుంటుంది పక్కన పల్లీ చట్నీ ఉంటే రవ్వ దోస బాగుంటుంది ఇప్పుడు రవ్వ దోస రెడీ కొంచెం మసాలా కూడా పెట్టుకుందాం పక్కన దీపిక గారు మీరు అడిగిన హోటల్ స్టైల్ రవ్వ దోస రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అదిరిపోతుంది మరొకసారి చిన్న రీకాప్ చూసేయండి ఉల్లి మసాలా రవ్వ దోస తయారీ విధానం ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు శనగపప్పు కరివేపాకు పసుపు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం వేసి వేగాక అందులో ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ఉప్పు నిమ్మరసం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పై నుండి కొత్తిమీర వేసి కలుపుకుంటే మసాలా రెడీ అవుతుంది తర్వాత ఒక బౌల్ లో అర కప్పు రవ్వ పావు కప్పు బియ్య పిండి పావు కప్పు మైదా పిండి ఉప్పు మజ్జిగ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు జీడిపప్పు జీలకర్ర పచ్చిమిర్చి తురుము పచ్చిమిరపకాయల ముక్కలు క్యారెట్ తురుము మిరియాలు వేసి పల్చగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి తరువాత పెనంని బాగా వేడి చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్యాటర్ పోసి రవ్వ దోస వేసుకోవాలి చక్కగా కాలిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా వేసి ఒక ఫోల్డ్ చేసుకొని ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఉల్లి మసాలా రవ్వ దోస రెడీ అవుతుంది మరి రవ్వ దోస రెడీగా ఉంది కదా ముందుగా చేసి పెట్టుకున్న స్పైసీ ఎగ్ కర్రీ కూడా తెచ్చేసుకుందాం రూపగారు మీరు అడిగిన స్పైసీ ఎగ్ కర్రీ అలాగే దీపిక గారు అడిగిన రవ్వ దోస ఇవి రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయండి రవ్వ దోసతో పాటు ఎగ్ కర్రీ కూడా తినొచ్చు మరి చూసారు కదా దీపిక గారి కోసం రూప గారి కోసం మనం చేసిన రెండు ఐటమ్స్ మీకు కూడా ఇలాంటి డిషెస్ ఏమైనా కావాలి అంటే నన్ను అడగాలి అనుకుంటే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి